సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కాలే సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. రమేష్ బాబు మృతికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. రమేష్ బాబు 13 అక్టోబర్ 1965లో కృష్ణ ఇంద్రాదేవి దంపతులకు జన్మించారు. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేసిన రమేష్ బాబు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొంతకాలం పాటు కొనసాగారు. ఈ మధ్య ఆయన నిర్మాణం పక్కన పెట్టి బిజినెస్ వ్యవహారాలనే చూసుకుంటున్నారు. 1974లో వచ్చిన అల్లూరు సీతారామరాజు చిత్రంతో నటుడిగా పరిచయమైన రమేష్ బాబు దాదాపు 15 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించారు. మహేష్ బాబుతో అర్జున్, అతిథి వంటి చిత్రాలని ఆయన నిర్మించారు. మహేష్ బాబు మరో చిత్రం దూకుడికి సమర్పకుడిగా వ్యవహరించారు. తూర్పుగోదావరి జిల్లా